వంట గదికి స్వాగతం. మా వంట గదిలో ఈరోజు స్వీట్ మడత పూరి తయారు చేయటం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, పంచదార 1 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, ఎండు కొబ్బరి 1/2 కప్, గసగసాలు 3 టేబుల్ స్పూన్లు, యాలకులు 3, ఆయిల్ 300 గ్రాములు, ఫుడ్ కలర్ కొద్దిగా. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. గోధుమ పిండి 1 ప్లేట్లో వేసి 1 చిటికెడు ఫుడ్ కలర్ కలిపి కొద్దిగా వాటర్ వేసి ఇలా నీళ్లు పోసి పూరి పిండిలా కలుపుదాం. ఇలా ముద్దలా చేసి 1 ప్లేట్ మూత పెట్టి 1/2 గంట ఉంచుదాం. ఈలోపు మిక్సీ జార్లో పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, యాలకులు వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా మిక్సీ చేయకొచ్చిన పొడి. ఈ పొడిలో 4-5 టీ స్పూన్లు పంచదార వేసి పొడి చేద్దాం. బెల్లం వేసుకోవచ్చు, బెల్లం లేనప్పుడు పంచదార వేసుకొని చేసుకోవచ్చు. మిక్సీ చేయగా వచ్చిన పొడి దీని పక్కన పెట్టి పంచదార పాకం పెడదాం. 1 గిన్నెలో పంచదార వేసి 1/2 కప్పు నీళ్లు పోసి స్టవ్ పై పెడదాం. ఇది ఇలా పాకం వచ్చిన తర్వాత, తీగ పాకం రావాలి, ఇలా పాకం వచ్చిన తర్వాత దీని పక్కన పెట్టి ఆయిల్ వేడి చేద్దాం. ఆయిల్ వేడయ్యేలోపు పూరీలు చేసుకుందాం. ఇలా కలిపి ఉంచిన పిండి పూరీల్లో ఒత్తుకుందాం. ఇలా పిండి మొత్తం ఇలా పూరీల్లా చేసుకొని తాగే నూనెలో వేసి పూరీల్లా వేయించుకుందాం. ఇది బాగా వేగనివ్వకూడదు, వెంట వెంటనే తీసేసుకోవాలి. మెత్తగానే ఉండగానే తీసేయాలి. ఇలా పూరీలు వేయించుకొని మెత్తగా ఉండగానే 1 ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు పంచదార పాకం 1 ప్లేట్లో వేసుకొని దీనిలో మనం రెడీ చేసుకున్న పూరీలను ఒక్కొక్కటిగా పంచదార పాకంలో వేసి తీద్దాం. ఇవి తీసుకొని 1 ప్లేట్లో వేసుకుందాం. ఇలా అన్ని పూరీలు కూడా పంచదార పాకంలో వేసి తీద్దాం. ఇలా తయారైనవి పంచదార పాకంలో తీసి ఇలా తయారు చేసుకున్న పూరీలను ఒక్కొక్క పూరీలను మనం తయారు చేసిన పుట్నాల పొడి వేసి నిలువుగా 2 మడతలు పెట్టి అలా పుట్నాల పొడి వేసిన పూరీలపై గసగసాలు చల్లి 1 ప్లేట్లో తీసుకుని సర్వ్ చేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పూరి రెడీ.